నాని హోస్ట్ చేస్తున్న సెకండ్ సీజన్ తర్వాత బిగ్ బాస్ 3ని ఎవరు టేకప్ చేస్తారనే ఆసక్తి జనంలో విపరీతంగా ఉంది. దానికి తగ్గట్టు కొన్ని వార్తలు ఇప్పటికే ప్రచారంలోకి వచ్చాయి. అందులో విజయ్ దేవరకొండ చేసే అవకాశాల గురించి కూడా గట్టి ప్రచారమే జరుగుతుంది. కానీ విజయ్ దేవరకొండ వాటిని పూర్తిగా ఖండిస్తున్నాడు. తాజాగా ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొన్న ఓసారి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఓ గంట సేపు ఉండడమే భయానకంగా అనిపించిందని, అలాంటిది తాను అక్కడ నెలల తరబడి ఉండటాన్ని అసలు ఊహించలేనని చెప్పేశాడు. కానీ నిజానికి విజయ్కు ఆఫర్ వచ్చినా యాంకర్గా వస్తుంది కానీ పార్టిసిపెంట్గా కాదుగా. అలాంటప్పుడు వీకెండ్లో జడ్జిమెంట్ ఇవ్వడానికి తప్ప హౌస్ లోపల చేసేదేమీ ఉండదు. అలాంటప్పుడు దాని గురించి ఆందోళన అక్కర్లేదు. కానీ విజయ్ మొత్తానికి అది చేసే మూడ్లో లేడని అర్థమైపోతుంది. కానీ నిర్వాహకులు మాత్రం మూడో సీజన్ కోసం తీవ్ర కసరత్తులో ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్లో వచ్చే 3-4 భాగాల కోసం సైతం అద్దె చెల్లింపుకు అగ్రిమెంట్ జరిగిపోయిందని ఇప్పటికే టాక్ ఉంది. నాని మాత్రం కంటిన్యూ చేసేందుకు ఏమంత ఆసక్తిగా లేడని తెలిసింది. మిశ్రమ స్పందన రావడంతో అనవసరమైన రిస్క్ చేయడం ఇష్టం లేక డ్రాప్ అవుతున్నట్టుగా తెలిసింది. మరి ఎవరి చేతుల్లోకి తీసుకుంటారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. గతంలో అల్లు అర్జున్ శర్వానందులతో ట్రై చేశారు కానీ ప్రతిపాదన దశల్లోనే వాళ్ళు నో చెప్పారు. నానికి వచ్చిన ఫీడ్బ్యాక్ చూసి ఇప్పుడు మిగిలిన వాళ్ళు సైతం ఆలోచిస్తారు. సో విజయ్ దేవరకొండ చేసేది ఉండదనే క్లారిటీ వచ్చేసినట్టే. ఇప్పుడున్న క్రేజ్కి అతను ఒప్పుకోవాలి కానీ రేటింగ్స్ అమాంతం ఎగబాగుతాయి. కానీ ప్రస్తుతానికి ఆ ఛాన్స్ లేదు. మరో బిగ్ బాస్ మైక్ని ఎవరు తీసుకోబోతున్నారో ఇంకొద్ది రోజులు సస్పెన్స్ తప్పదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు కూడా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉంటుంది కదా, దాన్ని మీరు కొట్టారనుకోండి, నేను చేసే వీడియోలు అప్డేట్స్ అన్ని మీకు తెలిసిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, అలా సాంబా రాసుకోరా. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు?